కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవులను పొడిగించే ఆలోచన ఏదీ లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవులను పొడిగించే ఆలోచన ఏదీ లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ప్రస్తుతము కోవిడ్ ఈ సంక్రాంతికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, ఒక పక్కన తెలంగాణలో ఈ నెల 8 నుంచి 16 వరకు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వేగంగా కూడా కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సంక్రాంతి సెలవులను కూడా విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు కూడా పొడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఇదే తరహాలో కూడా ప్రస్తుతం గత 2 రోజులుగా చూసుకుంటా ఉంటే దాదాపు శుక్రవారం 3200 కేసులు దాకా రావడం జరిగింది. అదేవిధంగా శనివారం ఒక రోజే 4955 కేసులు కూడా నమోదవడం జరిగింది. అంటే ఒక రోజుల్లోనే వేల కేసుల్లో కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్ కి సంబంధించి ఒక పక్కన విద్యా సంస్థలు రేపటి నుంచి కూడా రీఓపెన్ కావాల్సిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి రేపటి నుంచి ఒక తెలంగాణలో అయితే పొడిగించడం జరిగింది. కాకపోతే ఏపీలో కూడా పొడిగిస్తారనేసి కూడా ఒక పక్కన సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేష్ గురించి స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు అయితే కూడా ఏపీకి సంబంధించి ప్రస్తుతం అయితే రేపటి నుంచి స్కూల్స్ అయితే ఓపెన్ అని చేస్తున్నాము, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనేసి కూడా మంత్రి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.